అండి చూసారా ఈరోజు మందారాలు కూడా ఎన్ని ఉన్నాయో ఎన్ని ఫ్లవర్స్ అండి అసలు ఇప్పుడే మన మొక్కలకి బాగా వర్షాలు పడుతున్నాయి కదా ఈ మొక్కలకి బాగా పాలిపోయినట్లు ఉన్నాయనేసి వేస్ట్ డీకంపోజర్ ఇద్దామనేసి పైకి వచ్చానండి వచ్చి రావడంతోనే ఈ ఫ్లవర్స్ చూడండి అసలు ఎన్ని ఉన్నాయో అటువైపు కూడా ఉన్నాయి అటువైపు స్టెమ్స్ కొడుతుందండి ఎన్ని ఉన్నాయో అలాగే రోజు మా నా వీడియోస్ చూసేటప్పుడు వ్యూ బాగుంటుందండి అని చెప్తారు కదా కామెంట్ పెడుతున్నారు కదండి ఇది చూడండి నాకు పర్సనల్గా కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు చూడండి పత్తి పొలాలు వర్షాలు ఎక్కువైపోయి మొత్తం పోయిందండి పత్తి చూడండి అంతా పాడైపోయింది ఎండిపోయి మొత్తం ఆ లీవ్స్ కూడా చూడండి కలర్ ఫుల్గా మారిపోయి ఎల్లో షేడ్ వచ్చేస్తుందండి మొత్తం వాటర్ వాటర్ నిలబడటం వల్ల ఇంత నష్టం పాపం రైతులకి కానీ మనకైతే ఇప్పుడు మనం మన టబ్బుల్లో పెట్టుకునే వాటికి మనకి డ్రైనేజ్ సిస్టమ్ బాగుంటుంది కాబట్టి ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోవడం వల్ల మన మొక్కలైతే అంత డిస్టర్బ్ అయితే అవ్వలేదు చూడండి అంత పచ్చగా ఉందా గ్రీనిష్గా రేగు చెట్టు ఈ చెట్టుకు ఒక చరిత్ర ఉందండి దీన్ని నేను తర్వాత చెప్తాను దీని కాయలు వచ్చిన తర్వాత చూసారా మన మొక్కలన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే కొంచెం మట్టి కాబట్టి ఈ వర్షాల వల్ల అంతా వెళ్ళిపోతుంది అనేసి కొంచెం బలం ఇన్స్టెంట్గా వీటికి ఇప్పుడు జ్యూస్ టైప్లో ఇస్తేనే వెంటనే మొక్కకి రికవర్ అవుతాయి ఏమైనా డల్ అయినా కూడా అందుకోసం అనేసి ఇలాగ ఇస్తున్నానండి నేను ఇదిగో చూడండి బియ్యం కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళల్లో అన్నీ మన కిచెన్లో వచ్చే ప్రతి వేస్ట్ ఇదిగో చూడండి క్యారెట్ కూడా క్యారెట్ జ్యూసు ఇది కాకరకాయ ఈ కాకరకాయ పాడైపోయింది తీసుకొస్తే ఇది కూడా ఇదిగోండి దానిమ్మ పళ్ళు కూడా పాడైపోతే వేసేసాను అలాగే బెండకాయలు ఇవన్నీ మన కిచెన్లో వచ్చిన ప్రతిదీ అలాగే ఎగ్స్ బాయిల్ చేసినప్పుడు ఆ వాటర్ ఉంటుంది కదండి అస్సలు ఆ వాటర్ పొరపాటును కూడా పడపోయకూడదు దానిలో బాగా కాల్షియం ఉంటుంది ఇవన్నీ వేసి ఇలా పొలవ పెట్టేసి దీనిలో బెల్లం వేసానండి బెల్లం వేసి బాగా ఇప్పుడు పర్మెంట్ అయింది ఇది దీన్ని వాటర్లో కలిపేసి కొంచెం కొంచెం కనుక మన మొక్కలకి ఇచ్చేస్తే రిజల్ట్ అనేది చాలా అసలు ఎలా ఉంటుందంటే మీకు మీరే చూపిస్తాను మీకు ఈసారి ఇలా అంతా దీన్ని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఎంత చక్కగా ఉందో చూసారా వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చేసేయడమేనండి ఇవండి వర్షపు నీళ్ళు అండి వర్షాలకు పడటం వల్ల ఎక్కువ వచ్చేసాయి కదా అవి కొంచెం పట్టాను నేను ఈ వాటర్లో ఇది కలిపేసేసి కొంచెం కొంచెం మన మొక్కలకు అన్నిటికి ఇచ్చేస్తే ఇంకా ఎండ కూడా వస్తుంది కాబట్టి మొక్కలన్నీ రికవర్ అయిపోతాయండి దాదాపుగా చాలా బాగున్నాయి మొక్కలు చూడండి అన్నీ చిన్న చిగుర్లు అంత మల్లి చెట్టు దాకా దూసేసాను చక్కగా చిగుర్లు వస్తున్నాయి చూడండి హెల్తీగా ఉన్నాయి ప్లాంట్స్ మాత్రం కొన్నే డల్ అయ్యాయి ఎందుకండి నమ్మ చెట్టు ఈ నిమ్మ చెట్టుకి అయితే అసలు ఇది క్రాప్ వస్తుందా రాదా అనే డౌట్ నాకు అసలు చిగుర్లు కూడా లేవండి ఈ వర్షాల వల్ల చక్కగా కొత్త చిగుర్లన్నీ స్టార్ట్ అయిపోయాయి ఇలాంటి మొక్కలు కనుక ఇప్పుడు మనం కొంచెం బూస్టింగ్ లాగా వాటర్ ఇచ్చేస్తే హ్యాపీగా అన్నీ మంచిగా ఉంటాయండి అయితే దీన్ని నేను ఎలా ఇస్తానో ఒకసారి మీకు చూపిస్తాను ఇదైతే పాదులను పోసేసేటివేనండి ఇంకా ఇలా అసలు ఎంత చిక్కగా ఉందో చూసారా దీనిలో ఎన్ని పోషకాలు చూడండి అసలు పురుగు అనేది మీకు ఎక్కడన్నా కనిపిస్తుంది పురుగు అనేది కనిపించదండి ఇలాగా దీనిలో బెల్లం వేయడం వల్ల ఏంటంటే పురుగులు అవేమి రావు అసలు ఇంకా మామూలుగా వీటిని స్టోర్ చేసుకుంటారు కూడా అసలు స్టోర్ చేసుకొని ఎక్కువగా వాడుకోవచ్చు చూడండి అంత చక్కగా ఉందో చూడండి అసలు అలా ఉంది ఇది మొక్కలకి ఎంత మేలు చేస్తుందంటే అసలు మీరే మీకే తర్వాత రిజల్ట్ చూపిస్తాను నేను ఇలాగే మొక్కలన్నిటికి ఇచ్చేసేస్తానండి కొంచెం కొంచెం అన్నీ ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వటం వల్లే మొక్కలు మన మొక్కలు ఇలా ఉన్నాయండి అసలు చూడండి ప్రతిదీ ఇది మందార చెట్టు ఇది దీనికి స్పెషల్గా నేను వీడియో కూడా చేశానండి ఇంత చిన్న దానిలో ఇన్ని ఫ్లవర్స్ ఇంత చూడండి అసలు
ప్రతిది ఇది నారింజ కాయలండి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ఎన్ని నారింజాలు ఉన్నాయో చూడండి బాడ్బర చెర్రీస్ మళ్ళా వచ్చేసాయి బావు పండింది కూడా ఇది చూడండి వర్షాల్లో సహజంగా మొక్కలైతే డల్ అయిపోవాలి పూర్తిగా చూడండి అసలు మన తోటలో అసలు చూడండి ఎలా ఉన్నాయో ఈ ఫ్రూట్స్ మీరు గమనిస్తున్నారా చూడండి ఎన్ని ఉన్నాయో ఆగండి ఇలా చేస్తాను మీకు ఎందుకంటే చూడండి ఎన్ని ఉన్నాయో ఫ్రూట్స్ చూసారా దీనికి ఏదో ఇట్లా అడుగు నిండిపోయింది కదా ఏదో ఫస్ట్ అటాక్ అవుతుంది ఇది పేను బంకలాగా వీటికి ఇప్పుడు మళ్ళీ మనం చూసుకోవాలి వీటన్నిటిని చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో అసలు ఎంత బలంగా ఉందో చూసారా కాయ అందరూ వర్షాలకి చెట్లన్నీ డల్ అయిపోతాయి కానీ ఇలా కాపు మీద అయితే ఉండవు కానీ మన తోటలన్నీ కూడా చక్కగా మంచిగా హెల్తీగా ఉన్నాయి అందుకే ఎప్పటికప్పుడు డల్ అవ్వకుండా నేను ఏదో ఒకటి ఇస్తూ ఉంటానండి ఎక్కువగా బియ్యం కడిగిన నీళ్ళు నేను చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో కొమ్మకు మొయ్యలేక కింద పడిపోతుంది అయితే ఇలాగ చెట్టు ఇలా ఉంది కాబట్టి అండి నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఈ కొమ్మని నేను ఇంతవరకు అంటుకట్టేసి దీన్ని సపరేట్ మొక్క చేసుకుందాం అనుకుంటున్నాను అందుకోసమని ఇక్కడ నేను ఇక్కడ కొమ్మల్ని నేను ఎంకరేజ్ చేస్తున్నానండి ఇక్కడ నుంచి స్టెమ్స్ని ఈ మొదటి వరకు ఇక్కడ వదిలేసి ఇక్కడి నుంచి కనుక మనం ఎంకరేజ్ చేసుకుంటే చెట్టు ఇప్పుడు చక్కగా బుషిగా వచ్చేస్తుంది అందుకోసం నేను ఇట్ని ఎంకరేజ్ చేస్తాను ఇంతకుముందు అయితే ఇవి ఇక్కడ తీసేసాను నేను ఇప్పుడు ఇది మన కొమ్మ చెట్టు సరిగ్గా రావట్లేదు కాబట్టి దీన్ని వేరే మొక్క చేసుకోవచ్చు హ్యాపీగా ఎయిర్ లేయరింగ్ చేసి వేరే మొక్క తయారు చేసుకోవచ్చు అప్పుడు ఇక్కడ కనుక మనం కటింగ్ పెట్టుకుంటే ఇది చక్కగా పైకి వెళ్ళిపోతుంది అంతేనండి మొక్కలను కూడా ఎలా తయారు చేసుకోవాలనేది మన చేతిలోనే ఉంటుంది కనకంబరాలండి చూసారు ఎంత బాగుందో చూసారు కదా అంతా ఈరోజు కూడా నేను మొక్కలకి చక్కగా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తాను అందరూ ఇలాగే ఇచ్చి మన టెర్రస్ మీద మొక్కలను మంచిగా పెంచుకొని ఫ్రూట్స్ అన్నీ హార్వెస్ట్ చేసుకుందామండి ఉంటానండి బాయ్